బట్ తప్పు తప్పే కదండి ఇప్పుడు నేను చేసినా తప్పు తప్పే మీరు చేసినా తప్పు తప్పే సో నా ఇంట్లో నా తమ్ముడు చేసినా నేను అడుగుతా అది మా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ మా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండేవన్న పిచ్చి పిచ్చి చేస్తే మా తమ్ముడు అడుగుతా మా తమ్ముడు మీద కేసేస్తాను నాకేం భయం లేదని చెప్పా సో ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా ఒక తమ్ముడు లాంటి వాడే నాకు కానీ ఆయన అలా చేయకూడదు క్షమాపణ అడుగుతున్నాం క్లియర్గా బేషరత్తుగా హిందూ సమాజానికి నేను హిందూనే తెలుసో తెలియక అయిందని మీరు క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పిన తర్వాత అది తొలగించండి హిందూ సమాజానికి మీరు క్షమాపణ చెప్పేసి ఊరుకుంటే కాకుండా ఒక మంచి రాముడి మీద కృష్ణుడి మీద ఒక ఆల్బమ్ చేయండి నేను సింగరే ఇంకో కొంతమంది సింగర్స్ ఉన్నారు మాలో మా వాళ్ళు ఉంటారు మమ్మల్ని అందరినీ పాడింది మీరు పాడండి మాకు అందరికి ఫ్రీగా చేసే ఆల్బమ్ ఇవ్వండి హిందూ సమాజం అంతా మిమ్మల్ని పొగుడతారు ఎందుకంటే మీరు చేసిన తప్పుని ప్రక్షాళన చేసుకోండి అని మేము అడుగుతున్నాం అది మీ ఇష్టం ఆప్షనల్ అది మేము అడుగుతున్నాం ఒక ఆల్బమ్ చేయండి మమ్మల్ని పాటించిన మీరు మొత్తం చేసి ఇవ్వండి మాకు డి డిఎస్పి గారు మా అందరి కోసం రాముడి కోసం కృష్ణుడి కోసం చేసి ఇచ్చారని మేము సంతోషపడతాం ఎందుకంటే అది మీరు చేసే కాంపన్సేషన్గా మేము ఫీల్ అవుతాం ఇంతమంది మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి లేదు కేసు అయితే మాత్రం నేను మేము పెట్టేశాము ఆ కేసు వన్ ఫిఫ్టీ త్రీ ఏ సెక్షన్ వన్ టూ ఫైవ్ ఏ సెక్షన్ ఈ రెండు సెక్షన్స్ కింద కేసు నమోదైంది సో అవి నాన్ అవైలబుల్ రెండు మేబీ ఆయనకి ఏ విధంగా రియాక్షన్ వస్తుందో నుంచి ఏ విధంగా తీసుకుంటారు తర్వాత నేను ఫస్ట్ కాల్ అయితే చేశాను ఆయనకి ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు ఆయన పర్సనల్ నెంబరా ఆయన పిఏ నెంబరా నాకు తెలియదు కానీ నేను ఒక నెంబర్కి కాల్ చేశాను దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చారు నాకు ఒకసారి వాళ్ళ వాళ్ళ పర్సనల్ అడిగి తీసుకున్నాను ఏదో పని ఉండి సో ఆ నెంబర్ లిఫ్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఇంటిమేట్ చేద్దాం ఇంటిమే ముందు ఇంటిమేట్ చేయాలి కదా చేద్దామని చెప్పి చేశాను బట్ లిఫ్ట్ చేయలేదు సో మేము వెళ్ళి మేము అందరం వెళ్ళాం కేసు పెట్టాను నాతో పాటుగా కొన్ని హిందూ సం సంఘాలన్నీ వచ్చాయి రాష్ట్రీ శివాజీ సేన హిందూ జన జాగృతి అలాగే శ్రీరామరాజ్యం నాది ఆదిబట్ల కళాపీఠం హైందవ సంఘాల ఐక్యవేదిక లలిత్ కుమార్ గారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి చాలామంది వచ్చారు సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సో మేమందరం కలిసి వెళ్ళాము సైబర్ క్రైమ్లో ఇచ్చాం వెంటనే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు వెంటనే కేసు చేసినందుకు ఇప్పుడు ఈ కేసు అవ్వడం వల్ల నెక్స్ట్ టైం ఏ సినిమా వాళ్ళైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఇక ముందు ఏదైనా చేయాలి అంటే ఆలోచించాలి ఎందుకంటే కృష్ణుడిని రాముణ్ణి మన ఏమండి ఒక మాట నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ ఇది ఆయన రాసిన రైటరు ఎవరో ముస్లిం అనుకుంటా నాకు తెలిసి ఈ పాట రాసిన ఆయన ముస్లిం హరే రామ హరే కృష్ణ బదులు అల్లా అని కదా సార్ మీరు ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాలేదు మరి అంటే ఒక ఒక మాట అడుగుతున్నా హరే రామ హరే కృష్ణ అన్నది దివ్య మంత్రం తారక మంత్రం అని రాముణ్ణి మేము కొలుస్తూ ఉంటాం శ్రీరామన్న మంత్రము ఆశ్రిత పారిజాతం అంటాము లేకపోతే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే అని అని అనేక విధాలుగా పూగుడుతాం రామనామానికి ఎంతో ప్రాశస్యం ఉంది అలాగే హరే రా సులభంగా భగవంతుని చేరుకోవాలంటే చిన్న చిన్న మంత్రాలతో మన హిందూ ధర్మానికి ఉన్న ప్రాశస్యం అది హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే అని మనం అటు ఇటు ఎటుపడిన కృష్ణ అన్న రామ అన్న ఆయనే అన్ని విధాలుగా ఒక్కొక్క యుగంలో ఒకలా వచ్చాడని త్రేతాయుగం ద్వాపర యుగం మనం అన్ని విధాలుగా మనం చూసుకున్నాం ఆయన ఏ విధంగా రామరామ హరే హరే అన్న కృష్ణకృష్ణ హరే హరే అన్న ఎలా అన్నా నువ్వు అంటున్నావు ఆ మంత్రంతో నీకు ఎంతో ముక్తి మార్గం నీకు దారి చూపిస్తున్న మంత్రాలు అటువంటి దివ్య మంత్రాలను తీసుకెళ్ళి బికినీ వేసి మేము బీచుల్లో డాన్సులు చేస్తామంటే ఏమైనా అర్థం ఉందా సార్ అస్సలు బాలేదు నేనైతే ఖండిస్తున్నా పూర్తిగా పూర్తిగా ఖండిస్తున్నాను సో అద్భుతమైన తారక మంత్రంగా మా రామనామాన్ని చెప్పుకుంటాం కృష్ణనామాన్ని చెప్తాం కృష్ణ మంత్రాన్ని కృష్ణం వందే జగద్గురువు అని నమస్కరిస్తాం సో ఆ అద్భుతమైన మంత్రాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెట్టడం మా అందరికీ మనస్తాపాన్ని కలిగించింది చాలా బాధతో తప్త హృదయాలతో మేము అందరం వెళ్ళి కంప్లైంట్ చేసాం ఆ కంప్లైంట్ స్వీకరించిన పోలీసు వారు కేసు కూడా చేశారు మీ మీద పర్సనల్గా మాకు ఎటువంటి ఉద్దేశం పూర్వమైన ఇవి లేవు మీరు చేసిన ఆ పాట చూసి మేమే షాక్ అయ్యాం ఎందుకంటే దేవి శ్రీప్రసాద్ గారి రెండు మూడు వివాదాలు కూడా ఇంత ముందు ఉన్నాయి మీకు ఇలాంటివి సో మీరు ఈసారి కొంచెం చూసి చేస్తే బాగుంటుంది ఎప్పటికైనా సరే మించిపోలేదు మీరు బేషరతగా క్షమాపణ చెప్పి హిందూ సమాజానికి ఏదో ఒక గిఫ్ట్గా ఒక మంచి రాముడు కృష్ణుడు పాట ఇవ్వండి తీసుకుంటాం మేమందరం మీరు చక్కగా చేసి ఇస్తే ఇది నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా అనుకోండి ఆ పాట విషయం లేకపోయినా పర్వాలేదు మేము సలహానే అన్నాను అందుకే తర్వాత శిక్షలు అంటారా చట్టం తన పని తను చేసుకుపోతుంది మేము ఎవరూ ఏం చేయలేము మా నిమిత్త మాత్రం సో ప్రసాద్ గారు మీరు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు ఒకవేళ మీరు ఏ విధంగానైనా సరే ఇంకా స్పందించకుంటే మాత్రం మరి మేము అడ్డగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఐ మీన్ మీ ముందుగానే మీరు ఈ సాంగ్ చూసారా మేడం లేకపోతే ఎవరైనా హిందూ సంఘాల వాళ్ళు వచ్చి మిమ్మల్ని సంప్రదించారా ఫస్ట్ సంప్రదించారు ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనగానే ఫస్ట్ అక్క అని వస్తారు నా దగ్గరికి నాకు తెలిసి నాకు కొన్ని నాకు ఫేస్బుక్లో నేను యాక్టివ్గా ఉంటాను నాకు ఫేస్బుక్లో ఇన్బాక్స్లోనూ లేకపోతే మామూలుగానో నా దృష్టికి తీసుకొస్తారు ఎందుకంటే ఫైటింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళకే చెప్తారు కాబట్టి సో తీసుకొచ్చారు అలాగే నాకు కొన్ని సంవత్సర వాళ్ళు కొన్ని కొన్ని నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు పంపించారు ఆ నాలుగైదు సంవత్సరాలు వాళ్ళు పంపించి అక్క ఇది మేము చేద్దాం అనుకున్న యాజిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితులు ఇలా చేస్తున్నారంటే నేను అప్పుడు వెళ్ళి చూసా అంతవరకు నేను చూడలేదు చూశాను చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది సో నైట్ అనుకున్నాం మార్నింగ్ వెళ్ళాం అంతే నైట్ చూశాను మార్నింగ్ వెళ్ళి వెంటనే వాట్సాప్లో వచ్చిన వీడియోలు చూస్తే అప్పటికే ఏదో రెండు మూడు వాటిల్లో యూట్యూబ్లో రిలీజ్ అయింది ట్వంటీ మిలియన్ వెళ్ళింది అది మరి అంతమంది చూసినప్పుడు ఇప్పుడు నాకు అంటే నేను ఎవరు ఏ మతాన్ని నేను కించపరచాలనో ఇంకే మతాన్ని అనాలను మాకు లేదు కదా మాకు ఉండదు కదా మరి ఆయన ముస్లిం అయినప్పుడు ఆయన రాముడిని కృష్ణుని ఎందుకు రాయాలి అక్కడ బాధ పెట్టేటప్పుడు మీరు కూడా రాసుకోండి నేను అడుగుతున్నాను మరి అది కూడా చేస్తే అప్పుడు అంటే భయపడుతున్నాడు ఈయన దేవి ప్రసాద్ గారు మరి అది కూడా చేయవచ్చు కదా లేకపోతే అందరినీ పెట్టేయాల్సింది కదా అప్పుడు అందరూ కలిసి ఆయన మీద ఫైట్ చేసేవారు సరిపోయేది సో నేనేమంటానంటే హిందూ ధర్మానికి ఇప్పుడు అనేక విధాల దాడులు ఎదుర్కొంటున్నాం మేమైతే అంటే మీకు పవన్ తప్పదు కాబట్టి మన ధర్మాన్ని మనం వదిలేయకూడదు అంటే మన సొంత మన ఎంత పరిస్థితికి వెళ్ళినా మనం ఏంటి అన్నది మనం మర్చిపోకూడదు మన మూలాలను మర్చిపోకూడదు అంటే మన మూలం అంటే ఈ బొట్టు పెట్టడం వల్ల ఇక్కడ ప్రెజర్ ఇవ్వడం ఎన్నో ఎన్ని ఉన్నాయి కదా మనకి ప్రయోజనాలు సో అవన్నిటి గురించి మనం తెలుసుకొని మనం చెప్పాలి అంటే మీరు ఏంటండి మీరు చేసే క్యారెక్టర్స్ అని నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు కదా మీరు కూడా అది వేస్తారు నెక్స్ట్ అందుకే నేను ముందే ఇచ్చేస్తున్నా అయ్యా నా బుక్తి కోసం నేను క్యారెక్టర్స్ చేశాను క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి సంబంధం లేదు అది కూడా సినిమాకి నేను క్యారెక్టర్ చేశాను అంటే సినిమా అనేది ఒక స్టోరీ ఎక్కడో జరుగుతున్నదాన్ని జరుగుతుంది అనేది మీ హింట్ ఇచ్చే ఒక 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 వస్తువు అది మీ ఇంట్లో కూడా ఇలాంటి వ్యాప క్యారెక్టర్స్ లాంటి పని మనుషులు ఉంటారు మీ ఆయన వల్ల వేసుకుంటారు అని చెప్పి చేయడానికి మా కళ మా లాంటి వాళ్ళు క్యారెక్టర్లు లేపిస్తారు మీరు ఏమైనా తెలుసుకోవాలి మీరు అనవసరంగా మా మీద ఎవరో చేసినప్పుడు మీకు మేము ఫ్యాన్స్ అండి అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏం చేశారో అనకండి నేను ఇప్పుడు అవి చేయట్లేదు నేను హిందూ ధర్మం కోసం హరికథ కళాపీఠం పెట్టి స్ఫూర్తి సేవ చేస్తూ గుడి కట్టడానికి కంకణం కట్టుకున్న తర్వాత దీక్షా కంకణం కట్టుకున్న తర్వాత విజయనగరంలో మేము గుడి కడుతున్నాం రామాలయం హరికథ పాఠశాల పెడుతున్నాను సో అక్కడ అది శంకుస్థాపన కూడా అయ్యింది సో ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచి నేను ఎప్పటి నుంచి నేను వ్యాప క్యారెక్టర్లు మానేసి చాలా సంవత్సరాలు అని మీకు తెలుసు సో అడుగుతున్నారు కూడా నన్ను చాలా మంది ఫ్యాన్స్ మీరే ఎప్పుడు చేస్తారో నా టైప్ క్యారెక్టర్స్ ఇంకా చేయదలుచుకోలేదు చేస్తే అక్కో అమ్ము బామ్ము ఇలాంటివి చేస్తాం అవసరమైతే సూర్యకాంతం గారు లాంటి గయ్యాల క్యారెక్టర్స్ ఎవరైనా ఇస్తే తప్పకుండా చేస్తాను